హలో అండి వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనం ఫిబ్రవరి రెండవ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం ఇవాటి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి ఇవాళ ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం లేదా వరల్డ్ వెట్లాండ్స్ డే అంటాం ప్రతి సంవత్సరం మనం ఫిబ్రవరి రెండవ తేదీని ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటాం ఎందుకని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో రామ్ సార్ కన్వెన్షన్ అన్నటువంటిది జరిగింది ఎక్కడ ఉంది రామ్ సార్ అన్నటువంటి ప్లేస్ ఇరాన్లో ఉంది ఇరాన్లో రామ్ సార్ కన్వెన్షన్ జరిగింది చిత్తడి నేలల్ని పరిరక్షించాలి అన్నట్టుగా అప్పుడు లక్ష్యంగా పెట్టుకున్నారు అందుకే ఫిబ్రవరి రెండవ తేదీని మనము చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటాం అయితే రీసెంట్ గా మన దేశంలో ఇంతకు ముందు డెబ్బై ఐదు వెట్లాండ్స్ ఈ రామ్సర్ లిస్ట్ లో ఉంటే రీసెంట్ గా వాటికి ఐదింటిని యాడ్ చేసి మొత్తం ఇప్పుడు ఎనభై రామ్సర్ వెట్లాండ్స్ అన్నటువంటివి మన దేశంలో ఉన్నాయి అందులో అత్యధికంగా తమిళనాడులో ఉన్నాయి మరి దేశాల పరంగా చూసుకుంటే మన భారతదేశం అన్నటువంటిది నాలుగవ స్థానంలో ఉంది మొదటి స్థానంలోకి వచ్చేసరికి యూకే అన్నటువంటిది ఉంది యూకేలో నూట డెబ్బై ఐదు వెట్లాండ్స్ అన్నటువంటి ఉన్నాయి మన భారతదేశంలో ఎనభై వెట్లాండ్స్ అన్నటువంటివి ఈ రామ్సర్ లిస్ట్ లో చేరాయి మరి చిత్తడి నేలలు అంటే ఏంటి మనకి సముద్రం లేదంటే నది తీర ప్రాంతాల్లో ఏడాది పొడవున నీటి వనరులతో ఉండే ప్రదేశాలని మనం చిత్తడి నేలలు అనేసి పిలుస్తూ ఉంటాం అయితే ఈ చిత్తడి నేలలు అన్నటువంటి పర్యావరణానికి చాలా ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ అన్నటువంటిది అక్కడ ఎక్కువగా ఉంటుంది టూరిజం పర్పస్ కి అభివృద్ధి చేసుకోవచ్చు మెడిసినల్ పర్పస్ అనేది ఉంటుంది ఫ్లడ్ కంట్రోల్ అన్నటువంటిది ఉంటుంది సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఏమవుతోంది ఒకవైపు అర్బనైజేషన్ అన్నటువంటిది పెరుగుతోంది పొల్యూషన్ అన్నటువంటిది పెరుగుతోంది ఇష్టానుసారంగా వాటిని నరికి వేయటం కానివ్వండి వీటన్నింటి నేపథ్యంలో చిత్తడి నేలలు అనేటటువంటివి కనుమరుగైపోతూ ఉన్నాయి మరి ఇలా చిత్తడి నేలలకు అవుతూ ఉంటే అందులోని గుర్తించినటువంటివి వాటిలో ఏవైనా తీవ్రమైనటువంటి ఎకో సిస్టమ్ చేంజెస్ కనుక వస్తే వాటిని మాంట్రిక్స్ రికార్డ్ లో చేరుస్తారనమాట మాంట్రిక్స్ రికార్డ్ అన్నటువంటిది ఉంటుంది ఇది ఏంటి అంటే మేజర్ ఎకలాజికల్ చేంజెస్ ఏవైనా ఈ రామ్సర్ వెట్లాండ్స్ లోకి వస్తే ఈ మాంట్రిక్స్ రికార్డ్స్ లో దీన్ని చేరుస్తారు అయితే ఇందులో ఇప్పుడు మనం చూస్తే రెండు వెట్లాండ్స్ మన భారతదేశంలోని రెండు వెట్లాండ్స్ ఈ మాంట్రిక్స్ రికార్డ్ లో ఉన్నాయి అవి ఏంటి అంటే ఒకటి కియల్ ఆడియో నేషనల్ పార్క్ అన్నటువంటిది ఈ కియల్ ఆడియో నేషనల్ పార్క్ అన్నటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి అలాగే రెండవది వచ్చేసరికి లోక్తక్ లేక్ అన్నటువంటిది ఎక్కడ ఉంది మణిపూర్ లో ఉంది ఇక్కడ డాన్స్ చేసేటటువంటి ఒక డీర్ ఉంటుంది దాన్నే సంగాయి డీర్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అయితే ఇంతకు ముందు దీంట్లో చిల్కా లేక్ అన్నటువంటిది ఉండేది చిల్కా లేక్ అన్నటువంటిది ఎక్కడ ఉంది ఒడిశాలో ఉంది అయితే దాన్ని ఇప్పుడు ఈ మాంట్రిక్స్ రికార్డ్ నుంచి తొలగించారు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అవయవ దానం లేదా ఆర్గాన్ డొనేషన్ అనేసి పిలుస్తాము ఈ అవయవ దానానికి సంబంధించి చూస్తే మనకి నేషనల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గైడ్ లైన్స్ అన్నటువంటి ఉన్నాయి దీని ప్రకారం ఏంటి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అన్నటువంటిది కొంతమందిని అది కూడా అబౌవ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు ఆర్గాన్స్ ని రిసీవ్ చేసుకునేలాగా అంటే ట్రాన్స్ప్లాంటేషన్కి ఆర్గాన్స్ ని తీసుకునేలాగా నేషనల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గైడ్ లైన్స్ ఇచ్చింది అలాగే మనకి ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ అన్నటువంటిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తీసుకొచ్చింది దీని ప్రకారం ఈ హ్యూమన్ ఆర్గాన్స్ ని రిమూవ్ చేయటం వాటిని స్టోరేజ్ చేయడానికి కావాల్సినటువంటి రెగ్యులేషన్స్ అన్నింటినీ ప్రొవైడ్ చేసే చట్టం ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ కి సంబంధించినటువంటిదే మరి మన భారతదేశంలో ఆర్గాన్ డొనేషన్ చూసుకుంటే ఆర్గాన్ డొనేషన్ చేసేటటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది అందులోనూ ఆర్గాన్ డొనేషన్ రేట్ అన్నటువంటిది ఎక్కువగా చూసుకుంటే మరణించినటువంటి వాళ్ళు లేదు అనుకుంటే ఎక్కువ బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచే ఎక్కువగా ఆర్గాన్ డొనేషన్స్ అనేవి అవుతూ ఉన్నాయి అయితే ఇక్కడ మనం చూస్తే రీజనల్ డిస్పారిటీస్ కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు అలాగే తెలంగాణ కర్ణాటక గుజరాత్ మహారాష్ట్ర వీటిలో ఈ డిసీజ్డ్ ఆర్గాన్ డోనర్స్ యొక్క నెంబర్ అన్నటువంటిది ఎక్కువగా ఉంది అదే ఇటు ఢిల్లీ కేరళ మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ వీటిలోకి వచ్చేసరికి లివింగ్ డోనర్స్ యొక్క నెంబర్ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది అందులోనూ మనం ఈ డొనేషన్స్కి సంబంధించి చూసుకుంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి మరి ఇప్పుడు ఆర్గన్ డొనేషన్కి సంబంధించి ఛాలెంజెస్ ఏమేమి ఎదురవుతూ ఉన్నాయి అంటే ఒకటి అవేర్నెస్ అన్నటువంటిది లేకపోవటం అలాగే ఫ్యామిలీ కన్సెంట్ అన్నటువంటిది లేదు డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీస్ అన్నటువంటివి తీసుకోలేకపోవటం అంటే ఎమోషనల్ ఎథికల్ డైలమాలో పడిపో పడిపోవటం కానివ్వండి లేదా ఆర్గాన్ ట్రాఫికింగ్ అన్నటువంటిది బ్లాక్ మార్కెట్లో ఆర్గాన్స్ ని అమ్ముకోవటం అలాగే కొంతమందికి సూటబుల్ డోనర్స్ ఉండరు కొంతమంది సూటబుల్ రిసీపియంట్స్ ఉండరు అంటే మెడికల్ కంపాటిబిలిటీ అన్నటువంటిది ఇక్కడ గ్యాప్ ఉంది ఆర్గాన్ అవైలబిలిటీలోనూ గ్యాప్ అనేది ఉంది అలాగే డోనార్ ఇన్సెంటివ్స్ కానివ్వండి వాళ్ళకి కాంపెన్సేషన్ కానివ్వండి వీటిలో చాలా ఎథికల్ కాంప్లికేషన్స్ అన్నటువంటి వస్తూ ఉన్నాయి అంతేకాదు మనకి ఈ ఆర్గాన్ని తీసుకుని వాటిని ప్రిజర్వ్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేసేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి సరిగ్గా ఉండట్లేదు సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్సే కాబట్టి మన భారతదేశంలో ఆర్గాన్ డొనేషన్ అన్నటువంటి తక్కువగా ఉంది దీన్ని ప్రమోట్ చేయడానికి భారతదేశం వివిధ రకాల క్యాంపెయిన్స్ కానివ్వండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి వీటిని నిర్వహించాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి పీవీటీజీ పీవీటీజీ అంటే ఏంటి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ లేదా అభివృద్ధికి నోచుకోని దుర్బల గిరిజన సమూహాలంటాము అత్యంత దుర్బల గిరిజన సమూహాలు అని కూడా పిలుస్తూ ఉంటాం అయితే ఈ పీవీటీజీలు మన భారతదేశంలో మొత్తం డెబ్బై ఐదు ఉన్నాయి అంటే ఈ గిరిజన సమూహాలు మొత్తం డెబ్బై ఐదు గిరిజన సమూహాలు అన్నటువంటివి ఉన్నాయి అయితే రీసెంట్ గా మన ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ పదహైదవ తేదీన నవంబర్ పదహైదవ తేదీన పిఎం జన్ మన్ పిఎం జన్ మన్ అన్నటువంటి ఒక స్కీమ్ ని ప్రారంభించటం జరిగింది ముందుగానే బడ్జెట్ లో అనౌన్స్ చేశారు కానీ ప్రారంభించటం మాత్రం నవంబర్ పదహైదవ తేదీన జరిగింది మరి నవంబర్ పదహైదవ తేదీన ఎవరి పుట్టినరోజు సందర్భంగా ఈ స్కీమ్ని లాంచ్ చేశారు అన్నటువంటిది కామెంట్ సెక్షన్లో ఇవ్వండి అలాగే పిఎం జన్మన్ అంటే ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ అనేసి పిలుస్తూ ఉంటాం అయితే దీని అమలుకి రీసెంట్గా ఏదైతే ఇంటరిమ్ బడ్జెట్ ని ప్రకటించారో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ఇందులో మొత్తం ఇరవై నాలుగు వేల నూట నాలుగు కోట్ల రూపాయలని ఈ స్కీమ్ కోసం ప్రకటించటం జరిగింది దీనివల్ల ఏమవుతుంది అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన తగలకి దీనివల్ల మంచి అన్నటువంటిది జరుగుతుంది వాళ్ళ యొక్క ఆరోగ్య సామాజిక స్థితిగతులనేవి మెరుగుపరపరచడానికి ఈ యొక్క పథకం అన్నటువంటిది ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఆర్టికల్ చూడండి జ్ఞానవాపి మసీద్ ఇష్యూ కి సంబంధించి జ్ఞానవాపి మసీద్ ఇష్యూ అన్నటువంటిది జరుగుతూనే ఉంది అయితే రీసెంట్ గా ఏమైంది వారణాసి జిల్లా కోర్ట్ అన్నటువంటిది ఏది వారణాసి జిల్లా కోర్టు ఏమని తీర్పునిచ్చింది వారణాసి జిల్లా కోర్టు ఏదైతే ఈ యొక్క జ్ఞానవాపి మసీద్ కి సంబంధించి ఆ ప్రాంగణం సెల్లార్ లో ఉన్నటువంటి వ్యాస్ జీ మందిరం అన్నటువంటిది ఉందో ఈ వ్యాస్ జీ మందిరం అన్నటువంటిది ఓపెన్ చేయాలి హిందూ భక్తులకి అక్కడ వాళ్ళు పూజలు చేసుకోవటానికి అనుమతిని ఇవ్వటం జరిగింది వారణాసి జిల్లా కోర్ట్ అన్నటువంటిది దాంతో అక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవి గణేశుడు వీళ్ళ ప్రతిమలకి హారతి అర్చన ఇలాంటివన్నీ నిర్వహించటం జరిగింది అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే జ్ఞానవాపి కేసు అన్నటువంటిది జ్ఞానవాపి మసీద్ అన్నటువంటిది ఇంతకు ముందు కాశీ విశ్వనాథుడి ఆలయం ఉంటే దాన్ని పడగొట్టేసి ఈ జ్ఞానవాపి మసీదును ఔరంగజేబు నిర్మించారు అన్నట్టుగా మనకి ఆధారాలు లభ్యమవుతున్నాయన్నట్టుగా ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అక్కడ సర్వే నిర్వహించమనడం సర్వే నిర్వహించి అది రిపోర్ట్ ని ఇవ్వటం దాని నేపథ్యంలో వారణాసి జిల్లా కోర్టు అక్కడ ఉన్నటువంటి ప్రాంగణం సెల్లార్ లో ఈ మందిరం తలుపులు తెరవాలి అనేసి ఆదేశించటం ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మన భారతదేశానికి ముప్పై ఒక్క ఎం క్యూ నైన్ బి అన్నటువంటి సాయుధ డ్రోన్లను విక్రయించేందుకు అమెరికా మనకి ఓకే చెప్పింది దీనికి సంబంధించి అమెరికా కాంగ్రెస్ కి నోటిఫై చేస్తూ అవసరమైనటువంటి ధృవీకరణను కూడా అందజేశారు అయితే ఇక్కడ మనం చూస్తే రక్షణ భద్రత సహకార సంస్థ అన్నటువంటిది ఇది అమెరికాకి సంబంధించినటువంటిది అది మన భారతదేశానికి మొత్తం మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల డాలర్లు మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల డాలర్ల విలువైనటువంటి ముప్పై ఒక్క ఎంక్యూ నైన్ బి డ్రోన్లని మన భారతదేశానికి విక్రయించడానికి ఓకే చెప్పారు దీనివల్ల మన భారతదేశ రక్షణ రంగం అన్నటువంటిది బలోపేతమవుతుంది అలాగే మనకి మరియు అమెరికాకి మధ్య రక్షణ భాగస్వామ్యం అన్నటువంటిది పెరుగుతుంది అంతేకాకుండా మనకి దక్షిణాసియా ప్రాంతం మరియు ఇండో పసిఫిక్ ప్రాంతంలో రాజకీయ సుస్థిరతకి శాంతికి ఆర్థిక పురోగతికి కూడా చాలా కీలకమైనటువంటి భారతదేశ భద్రతని మెరుగుపరచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నట్టుగా అమెరికా ప్రకటించింది నెక్స్ట్ ఆర్టికల్ చూడండి కృష్ణా నీటికి సంబంధించి కృష్ణా నదిలో ప్రధాన ఇటు శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్ ఈ ప్రాజెక్టుల నుంచి ఇక మీద రెండు రాష్ట్రాలకి కూడా కృష్ణా నది యాజమాన్య బోర్డు లేదా కే ఆర్ఎంబి కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అన్నటువంటి నీటిని విడుదల చేస్తుంది దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ అన్నటువంటిది ఒక సమావేశాన్ని నిర్వహిస్తే ప్రధానంగా ఈ రెండు జలాశయాలకి సంబంధించిన పదహైదు కీలక కాంపోనెంట్లు కీలక కాంపోనెంట్లు లేదా అవుట్లెట్స్ అంటాం ఈ అవుట్లెట్ల నిర్వహణని బోర్డుకు అప్పగించండి అన్నట్టుగా కమిటీ చర్చించి కేంద్ర ఆదేశాల మేరకు వీటి అప్పగింతకి రెండు రాష్ట్రాల ముందుకు రావాలి అన్నట్టుగా కృష్ణా బోర్డు చెప్పింది అయితే దీనికి తెలంగాణ ఏమనింది కృష్ణా జలాల్లో రాష్ట్రానికి యాభై శాతం జలాల్ని అడిగింది కదా అడిగాం కదా మేము ఈ కేటాయింపు అన్నటువంటి తేలే వరకు మేము ప్రాజెక్టులను అప్పగించబోము అన్నట్టుగా చెప్పింది అంతేకాదు కృష్ణా ట్రైబ్యునల్ టూ దగ్గర ఇప్పుడు జలాల పంపిణీ అంశం అనేది విచారణ జరుగుతోంది కాబట్టి మేము ఇది ఇవ్వము అన్నట్టుగా తెలంగాణ చెప్పింది కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఈ అన్ని కాంపోనెంట్లను అప్పగించేందుకు అంగీకారం అన్నటువంటి తెలిపింది అయితే దీని తర్వాత ఏమైంది ఈ త్రిసభ్య కమిటీ సమావేశం తీసుకున్న నిర్ణయం మేరకి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిర్వహణని బోర్డు చేపట్టడానికి తాత్కాలికంగా మేము అనుకూలంగా ఉన్నాము అన్నట్టుగా తెలంగాణ చెప్పింది నెక్స్ట్ చూడండి మన పరిజ్ఞానంతో రూపొందినటువంటి హరిత చోదక వ్యవస్థ మన భూ కక్షలో విజయవంతంగా తన సత్తా అన్నటువంటి చాటింది అనేసి డిఫెన్స్ మినిస్ట్రీ అన్నటువంటి చెప్తోంది అయితే ఇక్కడ గమనించాలి డిఆర్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ లేదా టిడిఎఫ్ కింద ఈ యొక్క హరిత చోదక వ్యవస్థని రూపొందించారు దీని ద్వారా ఏంటి దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేసి గనక మనం చూస్తే ఒకటి మనకి దిగువ భూ కక్ష అంటే లోఅర్త్ ఆర్బిట్ లో విషతుల్యం కానటువంటి పర్యావరణ అనుకూలమైనటువంటి చోదక వ్యవస్థల్ని ఉపయోగించటానికి ఇది వీలు కల్పించింది దీని కింద ఒక న్యూటన్ శ్రేణి హరిత మోనో థ్రస్టర్ని అభివృద్ధి చేశారు దీనిని బెల్లాక్ట్రిక్స్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నటువంటి చేపట్టింది దీనికి డిఆర్డి అన్నటువంటిది మార్గనిర్దేశం చేసింది అయితే ఈ ట్రస్ట్ ని పిఎస్ఎల్వి సిటీ ఎయిట్ రాకెట్ ద్వారా ప్రయోగించారు ఒక మైక్రో ఉపగ్రహానికి దీన్ని అమర్చటం జరిగింది అయితే దీంట్లో ఉన్నటువంటి ఇంజన్ అన్నటువంటిది శాటిలైట్ నిర్దిష్ట కక్షలో ఉంచడానికి సహాయపడింది అంతేకాదు ఇస్రోకి సంబంధించినటువంటి ఇస్ట్రాక్ కేంద్రం ద్వారా దీని డేటాను సేకరించారు అయితే అన్ని అంశాల్లో ఈ హరిత చోదక వ్యవస్థ అన్నటువంటిది అంచనాలకు మించి పనిచేసింది అయితే ఈ ప్రాజెక్ట్ కింద మన దేశంలోనే ఇంధనం ఫిల్ అండ్ డ్రైన్ వాల్వ్లు డ్రైవ్ ఎలక్ట్రానిక్స్ లాంటి వ్యవస్థల్ని అభివృద్ధి చేశారు నెక్స్ట్ చూడండి త్వరలోనే ఇంకో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామన్నట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి ఒకటి మహాలక్ష్మి అన్నటువంటి స్కీమ్ దీని ద్వారా ఏంటి ఉమెన్ కి రెండు వేల ఐదు వందల రూపాయల మంత్లీ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ని ఇస్తారు ఫ్రీ బస్ ట్రావెల్ ని కల్పిస్తారు అలాగే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తారు రెండవదేమో రైతు భరోసా దీని కింద ఏంటి ఫార్మర్ కి అలాగే టెనెంట్ ఫార్మర్స్ కి కూడా పదహైదు వేల రూపాయలని ఇస్తారు ప్రతి సంవత్సరం అలాగే ఫామ్ లేబరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పన్నెండు వేలని ఇస్తారు అంతేకాకుండా ఎవరైతే వరి పంట పండిస్తారో ఆ ప్యాడీ క్రాఫ్ట్ కి ఐదు వందల రూపాయల బోనస్ ని కూడా ఇస్తారు మూడవదేమో యువ వికాసం దీని కింద ఏంటి విద్యా భరోసా కార్డ్ అన్నటువంటిది ఇస్తారు దాని వర్త్ వచ్చేసరికి ఐదు లక్షల రూపాయలు అలాగే తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ని ప్రతి మండలంలోని ఏర్పాటు చేస్తారు నాలుగవది ఇందిరమ్మ ఇల్లు అంటే ఏంటి ఇంటికి స్థలం ఇస్తారు అలాగే కన్స్ట్రక్షన్ కోసం అంటే ఎవరైతే ఓన్ హౌస్ లేదో వాళ్ళకి కన్స్ట్రక్షన్ కోసం ఐదు లక్షల రూపాయల డబ్బుల్ని కూడా ఇస్తారు అలాగే మనం చూస్తే తెలంగాణ మూమెంట్ యాక్టివిస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెండు వందల యాభై స్క్వేర్ యార్డ్ల ల్యాండ్ ని కూడా ఇవ్వటం జరుగుతుంది ఐదవ స్కీమ్ ఏమో గృహజ్యోతి అన్నటువంటిది దీని ద్వారా ఏంటి ప్రతి హౌస్ హోల్డ్ కి కూడా రెండు వందల యూనిట్ల ఉచిత ఎలక్ట్రిసిటీని ఇస్తారు ఆరవది దీని ద్వారా ఏంటి ఎల్డర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రూపాయలు ఇస్తారు అలాగే ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ ని పది లక్షల రూపాయలకి పెంచారు రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నటువంటి పేరుతో దీన్ని అమలు చేస్తారు ఇవి కాంగ్రెస్ తెలంగాణకి ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నెక్స్ట్ చూడండి ఆపరేషన్ స్మైల్ అన్నటువంటిది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ అన్నటువంటిది జరిగింది ఇందులో పాదో విడతలో భాగంగా మొత్తం మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది చిన్నారులకు విముక్తి కల్పించారు వాళ్ళు పని ప్రదేశాల్లో పనిచేయటం భిక్షాటన చేస్తూ ఉండటం వెట్టి చాకిరీ చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవారు అయితే ఆపరేషన్ స్మైల్ అన్నటువంటిది గుర్తుంచుకోవాలి ఇది ఏంటి అంటే ఎవరైతే తప్పిపోయినటువంటి చిన్నపిల్లలు ఉంటారో లేదా పని ప్రదేశాల్లో ఇలా భిక్షాటం చేసుకుంటూ ఉంటారో వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చటం అన్నటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై మూడుకి స్టాండర్డ్ అండ్ పూర్ డోజోన్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్ లో చోటు పొందినటువంటి భారతీయ ఫార్మా కంపెనీ ఏది అంటే డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ నెక్స్ట్ చూడండి ఆవిష్కరణలకు అనువైనటువంటి వాతావరణం కల్పించేందుకు ఏ దేశంతో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని కేంద్ర రీసెంట్ గా ఆమోదించింది అంటే అమెరికాతో కుదిరినటువంటి ఒప్పందం ఇది అలాగే ఇండస్ట్రియల్ ప్రాపర్టీ రైట్స్ కేంద్రం ఆమోదించింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా పరుగుల పరంగా అతి పెద్ద విజయాన్ని ఇటీవల భారత మహిళల క్రికెట్ జట్టు ఏ దేశం మీద నమోదు చేసింది అంటే ఇంగ్లాండ్ మీద గత రికార్డు శ్రీలంక మీద ఉండేది ఇప్పుడు అది మన భారతదేశానికి మారింది చివరిగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేడవ తేదీన వారణాసిలో ఉన్నటువంటి నమో ఘాట్ లో కాశీ తమిళ సంగమం యొక్క ఎన్నవ ఎడిషన్ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు అంటే రెండవ ఎడిషన్ ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ అన్నటువంటిది డిస్క్రిప్షన్లో అవైలబుల్ గా ఉంటుంది మీరు చూడొచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్